నేను ఈరోజు మీ ముందు సీజనల్ డిసీజ్ అంటే ఇప్పుడు చలికాలంలో ఉన్న అసోసియేటెడ్ డిసీజ్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు డాక్టర్ నవోదయ్ జిల్లా కన్సల్టెంట్. ముఖ్యంగా సీజనల్ డిసీజ్లో ఫ్లూ, ఆస్థమాటిక్ అటాక్స్, సిఓపిడి పేషెంట్స్కి బ్రెత్లెస్నెస్ అటాక్స్, ఇవి కాకుండా మలేరియా, డెంగ్యూ, మస్కిటోస్ ద్వారా స్ప్రెడ్ అయ్యే ఇన్ఫెక్షన్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ సీజన్లో చలికాలంలో ముఖ్యంగా మనం గమనించేది జలుబు, దగ్గులు, ఆయాసం రావడం, ఇవన్నీ ఎక్కువగా ఉంటున్నాయి. ఈ జలుబు, దగ్గు, ఆయాసంలు కామన్గా అందరికీ వస్తూ ఉంటాయి వైరల్ ఫీవర్స్ వల్ల, వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల. కానీ ఎవరైతే పేషెంట్స్ ఆల్రెడీ ఆస్తమా ఉన్నారో, సిఓపిడిస్ ఉన్నారో, వాళ్ళకి ఈ చిన్నపాటి ఇన్ఫెక్షన్స్ కూడా వాళ్ళకున్న ఇబ్బందుల్ని ఎక్కువ చేస్తాయి, ఆయాసంని పైకి తీసుకొస్తూ ఉంటాయి. సో ఈ కాలంలో మనం ఈ వైరల్ ఇన్ఫెక్షన్ని ప్రివెంట్ చేసుకోవడానికి మనం చేయాల్సిన పద్ధతులు ముఖ్యంగా వామ్ వాటర్ తీసుకోవడం, వేడి ప్రదేశాల్లో ఉండడం, చల్లటి ప్రదేశాల్లో ఉండకపోవడం, ఐస్ క్రీమ్స్ లాంటి చల్లటి వస్తువులు తీసుకోకపోవడం చేస్తూ, మెడికేషన్స్ టైం సకాలంలో తీసుకోవడం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం, ఇలాంటివి చేస్తే ఆస్థమా ఉన్న పేషెంట్స్ కానీ, సిఓపిడి ఉన్న పేషెంట్స్ కానీ ఈ అటాక్స్ ఆఫ్ బ్రెత్లెస్నెస్ అనేది రాదు. వీళ్ళకి ఈ అటాక్స్ ఆఫ్ బ్రెత్లెస్నెస్ ఇయర్లీ రాకుండా ఉండడానికి మనకి వ్యాక్సినేషన్స్ కూడా ఉన్నాయి. దానిలో ముఖ్యంగా ఫ్లూ వ్యాక్సిన్, నీమో వ్యాక్సిన్స్, ఇవి తీసుకుంటే కామన్గా చూసే ఫ్లూ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే ఎగ్జాజర్బేషన్స్ కూడా తగ్గిపోతూ ఉంటాయి. ఈ కాలంలోనే సైమల్టేనియస్గా మనం ఇంకా చూసేటి మస్కిటో బాన్ ఇన్ఫెక్షన్స్, వాటర్ బాన్ ఇన్ఫెక్షన్స్. మస్కిటో బాన్ ఇన్ఫెక్షన్స్లో మనకు కామన్గా చూసేది డెంగ్యూ, మలేరియా, చికెన్ గుండ్యా ఇవి. అయితే వీటిలో ముఖ్యంగా మనం పేషెంట్స్ని చూసేది సిమ్టమ్స్లో ఫీవరు, హెడేక్, వామిటింగ్స్, బాడీ పెయిన్స్, చాలా వీక్నెస్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో సిమ్టమ్స్ బట్టి డాక్టర్ ఎవాల్యుయేషన్ పైన అది డెంగ్యూ, మలేరియానా నిర్ధారణకి కొన్ని టెస్టులు ఉంటాయి. ఆ టెస్టుల తర్వాత మనకు సరిపడా మెడికేషన్స్, ఏం ట్రీట్మెంట్ ఉంటుందనే డిసైడ్ అవుతుంది. అయితే దీనిలో డెంగ్యూ విషయానికి వస్తే ప్లేట్లెట్స్ అనేది చాలా ఎక్కువగా తగ్గిపోతూ ఉంటాయి. సో ఏ పేషెంట్స్కి అయితే డెంగ్యూ వస్తుందో వాళ్ళని డాక్టర్ సంప్రదిస్తూ ప్లేట్లెట్స్ మానిటరింగ్ అనేది అవసరం. ఎప్పుడైతే ప్లేట్లెట్స్ తగ్గుతాయో వాళ్ళకి ప్లేట్లెట్స్ ఎక్కేయడం జరుగుతూ ఉంటుంది. ప్లేట్లెట్స్ యొక్క ముఖ్య పనితనం మనకి ఎక్కడైనా కట్ అయిందనుకోండి, బ్లడ్ క్లాట్స్ కావాలి, సో అది ఆగిపోవాలి. సో ఆ పనితనం ప్లేట్లెట్స్ యొక్క ముఖ్య పని. సో అవి తగ్గిపోతే మనకి తొందరగా బ్లీడింగ్ వస్తుంటుంది. సో దీన్ని బ్లీడింగ్ కాంప్లికేషన్స్ అంటాం. అది ఎక్కడి నుంచిలైనా రావచ్చు, మోషన్లో చూడొచ్చు, యూరిన్లో చూడొచ్చు, ముక్కులో నుంచి కారడం, లేకపోతే స్పాంటేనియస్గా బ్రెయిన్లో కూడా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సో డెంగ్యూ ఫీవర్ వచ్చిన పేషెంట్స్ ఖచ్చితంగా ప్లేట్లెట్స్ని మానిటరింగ్ చేసుకుంటూ డాక్టర్ సంప్రదిస్తూ ప్లేట్లెట్స్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఎలాంటి పద్ధతులు పాటించాలి, ఎప్పుడు హాస్పిటలైజ్ కావాలి అనేది చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, వాటర్ బాన్ ఇన్ఫెక్షన్స్. యూజువల్గా ఇప్పుడు టైఫాయిడ్, లెప్టోస్పైరా అనేది వాటర్ బాన్, అంటే ఈ కంటామినేషన్ ద్వారా జరుగుతూ ఉంటుంది. వీటిలో కూడా పేషెంట్కి ఫీవరు, బాడీ పెయిన్స్, విరోచనాలు, కడుపు నొప్పి ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. ఈ పేషెంట్స్ ముఖ్యంగా కాంప్లికేషన్స్ వరకు చూసుకుంటే కొన్ని సందర్భాల్లో రప్చర్ ఆఫ్ ఇంటెస్టైన్, అంటే కొన్ని సందర్భాల్లో అల్సర్స్ ఎక్కువగా ఉండి ఇంటెస్టైన్ బర్స్ట్ అవ్వడం, దాన్ని పెరిటోనైటిస్ కూడా ఒక కాంప్లికేషన్గా పరిగణించవచ్చు. సో ఇవి ప్రివెంట్ చేసుకోవడానికి ముందుగా మనం ఏది తినే పదార్థాల్లో ప్రతిదీ వామ్ చేస్తాడు, అది ఫుడ్, వాటర్ అయినా ఫుడ్ అయినా వేడిగా సర్వ్ చేసుకుంటూ వామ్గా తీసుకుంటే ఈ ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. వీటి కూడా ట్రీట్మెంటు ఇంట్లో చేయొచ్చు, సివియరిటీ బట్టి హాస్పిటలైజ్ అవి ఇంజెక్షన్స్ తీసుకోవడము జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ కాలంలో మనం ప్రివెంటివ్ ఆస్పెక్ట్ పరంగా చూసుకుంటే మస్కిటోస్ని అవాయిడ్ చేయడం, వాటరు, ఫుడ్డు వేడిగా తీసుకోవడం, చల్లటి ప్రదేశాల్లో ఉండకపోవడం, వామ్ ప్రదేశాల్లో ఉండడం మూలాన ఈ సీజన్లో చూసే ఫ్లూ ఎగ్జాజర్బేషన్స్, లేకపోతే ఫ్లూ వల్ల వచ్చే ఆస్థమాటిక్ అటాక్స్ కానీ ఫీవర్స్ కానీ ప్రివెంట్ చేయడానికి చాలా మంచిగా ఉంటుంది. సో ఇవి పాటిస్తూనే బీ హెల్దీ. థ్యాంక్ యూ.